morning, my dear students. In previous class, we discussed our lesson, A Poem of Opposites. In Poem of Opposites, manam already eight words nechukunnam, anna eight opposites nechukunnam. Avuna em nechukunnam first? Short and tall. Chukunnama? Short and tall, big and small, fat and thin, out and in, black and white, day and night, right, left and right, heavy and light. Avani manam chukunnam. Avuna next, today, cruel and kind. Cruel and kind. Cruel and kind. Chudandi chaala mandi bad boys, bad girls undaru kada, vallu em chestaru, andarni kottestu untaru. Avuna kottestu, tittestu, next ఇంకా వాళ్ళని హిట్ చేస్తూ ఉంటూ ఉంటారు కదా, వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళని కూడా క్రూయల్ అంటాము. నెక్స్ట్ కైండ్ అంటే చాలా మంది చాలా మంచిగా ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు, అవునా, వాళ్ళని మనం కైండ్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ దిస్ ఇస్ క్రూయల్ అండ్ కైండ్. స్పెల్లింగ్ చూడండి, CRUEL. క్రూయల్ అండ్ కైండ్, ఓకేనా. సో క్రూయల్ స్పెల్లింగ్ చూసాం కదా, కైండ్ చూడండి, water and land.
అంటే చాలా హ్యాపీ మనకి చాలా ఇష్టాలు మనకి చాలా హ్యాపీగా ఉంటాం అవునా హ్యాపీగా మీన్ సంతోషంగా ఉంటాం కదా మనకి ఏదైనా నచ్చిన వర్క్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే మన డాడీ మనకి చాక్లెట్స్ తెచ్చినప్పుడు కానీ మన మమ్మీ మనకి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ కుక్ చేస్తారు కదా అప్పుడు మనం ఎలా ఉంటాం చాలా హ్యాపీగా ఉంటాం అవునా సాడ్ సాడ్ అంటే క్రైమ్ చేస్తూ ఉంటాం కదా ఎప్పుడు సాడ్ గా ఉంటాం బాధగా ఉంటాం మనకి మన డాడీ మన ఏమైనా చాక్లెట్స్ తీసుకురా డాడీ ప్లీజ్ డాడీ అని చెప్పినప్పుడు మన డాడీ తీసుకురాకపోతే ఎలా ఉంటాం మనం సాడ్ గా ఉంటాం అవునా అండ్ ఇంకా ఎలా ఉంటాము ఎగ్జామ్స్ మనం బాగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా నీట్ గా చక్కగా రాసినప్పుడు మనకి తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం కొంచెం సాడ్ గా ఉంటాం కదా ఎస్ దట్ ఈస్ సాడ్ ఓకేనా హ్యాపీ అండ్ సాడ్ ఒకసారి స్పెల్లింగ్ చూడండి HAPPY హ్యాపీ SAD సాడ్ HAPPY హ్యాపీ SAD సాడ్ HAPPY హ్యాపీ SAD సాడ్ చెప్పండి హ్యాపీ అండ్ సాడ్ అగైన్ హ్యాపీ అండ్ సాడ్ నెక్స్ట్ వన్ good and bad good and bad good ante manaku telusu kada manchiga undadam manam eppudu help chestu unnam ankonni manam em avutamu good boys and good girls avutu untam avuna ante manam eppudu kuda evarki evarni beating cheyakoddu pinching cheyakoddu hitting cheyakoddu okay na next bad ante enti bad ga ante ippudu నెక్స్ట్ మన ఫ్రెండ్స్ వాళ్ళ థింగ్స్ తీసేస్తూ నెక్స్ట్ స్టోలెన్ చేస్తూ నెక్స్ట్ వాళ్ళని హిట్ చేస్తూ బీట్ చేస్తూ పించింగ్ చేస్తూ ఉన్నాం అనుకోండి మనల్ని ఏమంటారు బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ గర్ల్స్ అంటారు కదా ఎస్ సో దట్ ఈస్ బ్యాడ్ గుడ్ అండ్ బ్యాడ్ మనం ఎలా ఉండాలి గుడ్ గానా బ్యాడ్ గానా ఎస్ మనం గుడ్ గా ఉండాలి ఓకేనా సో చెప్పండి గుడ్ అండ్ బ్యాడ్ హ్యాపీ అండ్ సాడ్ గుడ్ అండ్ బ్యాడ్ హ్యాపీ అండ్ సాడ్ good and bad spelling chudandi g o o d good b a d bad g o o d good b a d bad g o o d good b a d bad okay na next one sleep and wake sleep and wake sleep and wake sleep means manam sleeping chestu untam kada వేక్ మీన్స్ మనం స్లీపింగ్ నుంచి వేకప్ అవుతాం కదా దట్ ఈస్ వేక్ ఓకేనా ఒకసారి స్పెల్లింగ్ చూడండి ఎస్ ఎల్ ఈ పి స్లీప్ డబ్ల్యు ఏ కె ఇ వేక్ ఎస్ ఎల్ ఈ పి స్లీప్ డబ్ల్యు ఏ కె ఇ వేక్ స్లీప్ అండ్ వేక్ స్లీప్ అండ్ వేక్ స్లీప్ అండ్ వేక్ ఒకసారి త్రీ చెప్పండి హ్యాపీ అండ్ సాడ్ గుడ్ అండ్ బ్యాడ్ స్లీప్ అండ్ వేక్ ఓకేనా నెక్స్ట్ చూద్దామా గివ్ అండ్ టేక్ గివ్ అండ్ టేక్ గివ్ మీన్స్ మనం ఇస్తూ ఉంటాం కదా మన ఫ్రెండ్స్ మనల్ని పెన్సిల్ కానీ ఎరేజర్ కానీ అడుగుతూ ఉంటారు ఆస్క్ చేస్తూ ఉంటారు కదా సో అక్కడ మనం ఏం చేస్తాము మనం పెన్సిల్ కానీ పెన్ కానీ ఇస్తూ ఉంటాం కదా సో మనం ఇవ్వడానికి మనం గివ్ అంటాం ఓకేనా నెక్స్ట్ టేక్ టేక్ మీన్స్ మనకి ఏమైనా కావాల్సినప్పుడు మనం మన ఫ్రెండ్స్ ని అడుగుతూ ఉంటాం కదా వాళ్ళు మనకి ఇస్తారు కదా ఇవ్వడం అంటే మనకి టేక్ ఓకేనా గివ్ అండ్ టేక్ చెప్పండి గివ్ అండ్ టేక్ ఒకసారి స్పెల్లింగ్ చూడండి జిఐ విఇ గివ్ టిఏ కెఇ టేక్ జిఐ విఇ గివ్ టిఏ కెఇ టేక్ ఒకసారి కూడా చెప్పండి హ్యాపీ అండ్ సాడ్ గుడ్ అండ్ బ్యాడ్ sleep and wake give and take ok sari mana page number 17 and 18 pages lo ne avase chuddama chudandi manam yesterday ee 10 nechukunnam kada sari ee 8 nechukunnam kada cheppandi ok sari short and tall big and small fat and thin out and in black and white day and night left and right heavy and light cruel and kind loss and find sit and stand water and land happy and sad good and bad sleep and wake give and take ona completed kada ikkada chudandi maniki take
give ఇక్కడ చూడండి మనకి బాయ్ ఇస్తున్నాడు అవునా గివ్ చేస్తున్నాడు ఈమే గర్ల్ ఉంది కదా గర్ల్ ఏం చేస్తుంది టేక్ చేస్తుంది అన్నమాట తీసుకుంటుంది ఓకేనా ఒకసారి ఫస్ట్ చూద్దామా క్రూయల్ అండ్ కైండ్ చూడండి ఇక్కడ ఇక్కడ ఒక బాయ్ ఉన్నాడా ఈ బాయ్ ఏం చేస్తున్నాడు ఒక స్టిక్ పట్టుకొని ఇక్కడ డాగ్ ని కొట్టేస్తున్నాడు అవునా బీటింగ్ చేస్తున్నాడు సో హి ఇస్ క్రూయల్ బాయ్ కదా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ బాయ్ ఈ డాగ్ ని ఏం చేస్తున్నాడు చక్కగా లవ్ గా చూసుకుంటున్నాడు కదా చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు సో హి ఇస్ కైండ్ ఓకేనా నెక్స్ట్ లాస్ అండ్ ఫైండ్ ఓకే లాస్ అండ్ ఫైండ్ మనం నేర్చుకున్నాం కదా ఇందాక చెప్పాను కదా నెక్స్ట్ చూడండి సిట్ అండ్ స్టాండ్ హియర్ వి కెన్ అబ్జర్వ్ టూ బాయ్స్ ద ఫస్ట్ బాయ్ ఇస్ సిట్ కదా ఫస్ట్ బాయ్ ఏం చేస్తున్నాడు సిట్ అయి ఉన్నాడు సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు నెక్స్ట్ బాయ్ నెక్స్ట్ సెకండ్ బాయ్ ఇస్ ఇన్ స్టాండింగ్ పొజిషన్ కదా స్టాండ్ మీన్స్ దిస్ అండ్ సిట్ మీన్స్ దిస్ ఓకే నెక్స్ట్ వాటర్ అండ్ ల్యాండ్ సో మనం వాటర్ డ్రింక్ చేస్తూ ఉంటాం కదా మనకు తెలుసు వాటర్ ఇదంతా కూడా మనకి ఏంటి ల్యాండ్ అన్నమాట ఓకేనా ఇదంతా ఈ ప్లేస్ కింద ఉన్న ప్లేస్ అంతా ఏంటి మనకి ల్యాండ్ ఓకేనా నెక్స్ట్ హ్యాపీ అండ్ సాడ్ లుక్ ఎట్ హియర్ సో దిస్ బాయ్ ఇస్ వెరీ హ్యాపీ నో కదా చక్కగా స్మైలింగ్ చేస్తూ ఉన్నాడు కదా చాలా హ్యాపీగా ఉన్నాడు ఈ బాయ్ అండ్ నెక్స్ట్ సో ఈ బాయ్ చూడండి దిస్ బాయ్ ఇస్ వెరీ సాడ్ నో ఎస్ నెక్స్ట్ ఓకే గుడ్ అండ్ బ్యాడ్ ఓకేనా సో ఇక్కడ చూడండి మనం టేక్ అండ్ గివ్ లో చెప్పుకున్నాం కదా ఏం చేస్తున్నారు టేక్ అంటే తీసుకో అని చెప్పేసిస్తుంది నెక్స్ట్ గివ్ సారీ గివ్ అంటే తీసుకో అని చెప్పి ఇస్తున్నాడు టేక్ అంటే అమ్మాయి తీసుకుంటుంది కదా సో దిస్ ఈస్ గుడ్ హ్యాబిట్ ఓకేనా నెక్స్ట్ హియర్ హిస్ క్రూయల్ బాయ్ అన్నాడు కదా దిస్ ఈస్ బ్యాడ్ ఓకేనా బ్యాడ్ హ్యాబిట్ నెక్స్ట్ స్లీప్ అండ్ వేక్ హియర్ వీ కెన్ అబ్జర్వ్ స్లీపింగ్ మ్యాన్ కదా ఇక్కడ ఒక మ్యాన్ ఉన్నారు ఆయన స్లీపింగ్ చేస్తూ ఉన్నారు అవునా నెక్స్ట్ చూడండి ఇక్కడున్న పీపుల్ అందరూ వేకప్ అయి ఉన్నారు కదా వీళ్ళందరూ స్లీపింగ్ చేస్తున్నారా లేదు ఇక్కడ ఒక మ్యాన్ మాత్రమే స్లీప్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు వేకప్ అయి ఉన్నారనమాట నెక్స్ట్ మనకి గివ్ అండ్ టేక్ మనం చూసాం కదా ఆల్రెడీ సో ఒకసారి ఆల్రెడీ ఎస్టర్డే ఈ ఎయిట్స్ నేర్చుకున్నాం కదా టుడే ఈ ఎయిట్ కూడా మీరు ఒకసారి ఈ పేజ్ ఓపెన్ చేసి 17 పేజ్లో ఉంటాయి ఈ 17 పేజ్ ఓపెన్ చేసి ఇవి కూడా టుడే లెర్న్ చేయండి